విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయాలపై బీజేపీ దాగుడు మూతలాడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఆక్షేపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ను విక్రయించవద్దంటూ కేంద్ర మంత్రి కుమారస్వామిని అడగడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ను విక్రయించేది నరేంద్ర మోదీ అయితే కుమారస్వామిని అడగడం వలన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ విక్రయంపై తాను హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్ కో విధించడంతో ఆ ప్రక్రియ ఆగిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీడియా సహా ప్రజలందరూ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ని అమ్మకూడదు అని April 25 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్ గా ఆర్గ్యూ చేసి, జస్టిస్ శేషసాయి గారు విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చూడండి, స్టేటస్ కో నాట్ టు సెల్ అని page 13, ఇది అందరికీ మీకు పంపిస్తున్నాను. నిన్న పురంధేశ్వరి బీజేపీ మంత్రులు మంత్రి కుమారస్వామి దేవగౌడ కొడుకు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా డ్రామాని మీరు యాక్సెప్ట్ చేయండి, స్టీల్ ప్లాంట్ అమ్మకండి అని. స్టీల్ ప్లాంట్ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు, తన మిత్రులైన అదానీ అంబానీ జిండాల్ వాళ్ళకి ముడ్డు మీద తంతే మూతుపళ్ళు రాలేయన్నట్టు అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆపండి, దమ్ముంటే పవన్ కళ్యాణ్ జుత్తి ఎగరేసుకొని నేనేం చెప్తే అదే మోదీ చేస్తాడు అన్నావు, మరి ఎందుకు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయావు? ఎందుకు మోదీ తేట ప్రకటించలేకపోయారు మీరు? 238 బీజేపీకి సీట్లు వచ్చిన ఆ రోజే మద్దతు ఇవ్వకముందే మీరిద్దరు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, పోలవరం కడతాము, రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము 13 లక్షల కోట్లు, మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా. 10 వీడియోలు పెట్టా, అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంటు 19వ తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు. రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి, కూటమి 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 అన్నారు కదా, ఈవీఎంల సపోర్టు, మీలో మూర్ఖులందరూ ఓట్లేశారు. ఇప్పుడు మనకి ఏమీ రాలేసారు కదా ఉన్న స్టీల్ ప్లాంట్ని కొనే. అందుకనే నేను ఒక గూగుల్ ఫారం పెట్టాను, పాలిటిక్స్ పక్కన పెట్టండి, స్టీల్ ప్లాంట్ని కాపాడదాం, 100,000 కుటుంబాలని కాపాడదాం. లోకల్ స్టేట్ నేషనల్ మీడియా అంతా, తెలుగు వారందరూ మీరు క్లిక్ చేయండి, ఐ జాయిన్ డాక్టర్ కెఏ పాల్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్. నేను మరలా ఒక వండర్ని సృష్టిస్తాను, మీ అందరికీ గుడ్ న్యూస్ ఇస్తాను. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా, తెలుగు సత్తా చూపిద్దాం మేము అమ్ముడు పోలేదు అన్న మీడియా అంతా, రిపోర్ట్ చేయండి, స్టీల్ ప్లాంట్ని కాపాడండి, ఉద్యోగులను కాపాడండి, నిరుద్యోగులకు 100 కంపెనీలు తీసుకొద్దాం, 100 రోజుల్లో మన సత్తా చూపిద్దాం.